అందరికీ నమస్కారం అండి తెలుగు పూజా ఛానల్కి స్వాగతం శ్రీ మాత్రే నమ ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంట్లో మొక్కలను పెంచుకుంటూ ఉంటారు వాస్తుశాస్త్రంలో అదృష్టమైనటువంటి మొక్కలు దురదృష్టకరమైన మొక్కలు ఉన్నాయి కొన్ని మొక్కలను ఇంట్లో తోటలో నాటడం వల్ల కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఇంట్లో ఎటువంటి చెట్లను నాటాలి ఎటువంటి చెట్లను నాటకూడదు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు నిమ్మకాయ చెట్టు జామ చెట్టు వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ నాటకూడదు వాటిలో ఉండే ముళ్ళు మీ కుటుంబంలో కలహాలకు కారణమవుతాయి అందుకే వాస్తుశాస్త్రం ప్రకారం ఈ చెట్లను నాటకూడదు శాస్త్రం ప్రకారం రేగు చెట్టు మన ఇంట్లో ఉన్న ఆర్థిక అడ్డంకులకు కారణమవుతుంది మీ ఇంట్లో మహాలక్ష్మి కూడా నివసించదు రేగు చెట్టు ఉన్న ఇంట్లో కష్టాలు తప్పవు చాలామంది పూజ కోసం వాడే ఒత్తుల కోసం పత్తి మొక్కను నాటుకుంటూ ఉంటారు కానీ ఇంట్లో పత్తి మొక్కను నాటకూడదు ఎందుకంటే ఇది దురదృష్టం మరియు పేదరికాన్ని ఆకర్షిస్తుంది ఇంటి చుట్టుపక్కల ఎండిపోయినటువంటి చెట్లు మొక్కలు ఉండకూడదు వాటి ద్వారా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది వ్యాప్తిస్తుంది వాస్తు ప్రకారం ఇంట్లో సానుకూలతను పెంచే అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి తులసి మొక్కను కుండీలో మాత్రమే పెంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద నాటకూడదు ఇళ్ళలో పాలు కారే మొక్కలు బోన్సాయి మొక్కలు పెంచుకోవడం మంచిది కాదని వాసుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఈ చెట్లు ఇంట్లో పెంచుకోవడం వల్ల కుటుంబంలో భార్యాభర్తల మధ్య కలహాలు ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకునే ప్రమాదం ఉంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టును నాటుకోకూడదు ఏ ఇంట్లో ప్రతికూల శక్తులు వ్యాప్తి చెందుతాయో ఆ ఇంట్లో ఖచ్చితంగా గోరుంటాకు చెట్టు ఉన్నట్లే దీని కారణంగా ఇంటి సభ్యులు ప్రతికూలంగా ప్రభావితం అవుతారు అందుకే ఇంటి ఆవరణలో ఎక్కడా కూడా గోరుంటాకు చెట్టు నాటకూడదు ఇంటి ముందు కాస్త చెట్లు పెంచుకునే స్థలం ఉంటే మిగిలిన అన్ని చెట్ల కంటే ముందు ఉసిరి చెట్టును నాటండి ఇంట్లో ఈశాన్య మూల ఈ చెట్టును పెంచితే మరీ మంచిది ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడంతో మీ ఇంట్లో బాధలను కూడా తగ్గిస్తుంది ఇంట్లో మొక్కలను పెంచుకునే వారు సింహద్వారానికి ఎదురుగా కానీ కిటికీల పక్కన కానీ చెట్లను పెంచకండి ఇలా చేయడం వల్ల ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం ఉంది మనీ ప్లాంట్ మొక్క మన ఇంటి సంపదకు అదృష్టానికి కారణం ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల వృత్తిపరమైన రంగాల్లో విజయం సాధించవచ్చు అరటి మొక్క భారతదేశంలో పూజించే పవిత్రమైన మొక్క ఇది అదృష్ట మొక్కగా పరిగణించబడుతుంది అరటి చెట్టు ఉన్న ఇంట్లో శ్రేయస్సు మంచి ఆరోగ్యం మరియు మానసిక శాంతి సూచిస్తుంది ఈ మొక్కను కూడా ఈశాన్యంలోనే పెంచాలి ఇంటి చుట్టూ చింత చెట్లను పెంచడం వలన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వెదురు మొక్క పెంచితే మీ ఇంట్లో ఊహించిన డబ్బు అంతులేని ఆనందం కలుగుతుంది వెదురు మొక్కను లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు ఈశాన్య దిశలో ఎక్కువగా మొక్కలను పెంచకూడదు రావి చెట్టును విష్ణువుగా కొలిచే సంస్కృతి మాది రావి చెట్టు ఉన్న ఇంటికి విష్ణువు ఎల్లవేళలా తోడుగా ఉంటాడని భావిస్తారు పనస చెట్టు ఇంట్లో ఉండడం వల్ల సంతాన భాగ్యం కలిగే అవకాశాలు ఎక్కువ మల్లె చెట్టు ఇంటిని సువాసనతో నింపడమే కాకుండా సంపదను పెంచుతుంది ఇది చాలా అదృష్ట సంకేతం పాజిటివ్ శక్తిని కలిగి ఉంటుంది ఇంటి ఆవరణలో ఈత చెట్టు కూడా ఉండకూడదు ఈ చెట్టు ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు రావడానికి కారణమవుతుంది నారింజ చెట్టు చాలా శుభప్రదమైనది ఈ మొక్క అదృష్టాన్ని పెంచుతుంది శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో జమ్మి చెట్టును నాటి దాన్ని పూజించాలట ఇది కూడా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది రావి చెట్టు వేప చెట్టు మర్రి చెట్టు ఇవన్నీ దేవతా వృక్షాలు వీటిని నేలలో నాటుకోవడం వలన వాటి వేర్లు విస్తరించి మీ ఇంటికి అవి అడ్డంకులుగా మారవచ్చు కాబట్టి వాటిని ఇంట్లో పెంచుకోవాలి అనుకునేవారు చిన్న చిన్న కుండీలలో బోన్సాయి మొక్కలుగా దేవతా వృక్షాలను పెంచుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శుభం